హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్ ఈ వీడియోలో ఎప్పుడూ ఉద్యోగులకు సంబంధించి మరొక అప్డేట్తో మేము ముందుకు వచ్చాను దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం సో రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అయితే జరిగింది నాలుగో తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర ఎన్నికల ఏకగ్రీవం అయినాయి అనమాట ఆదివారం విజయవాడ గాంధీనగర్ ఎన్జిఓ హోంలో నిర్వహించిన ఈ ప్రక్రియలో గోపాలకృష్ణ ఎన్ చంద్రశేఖర్ ప్యానెల్కు చెందిన పదమూడు పోస్టులకు పదమూడు మంది మాత్రమే నామినేషన్లు వేయడంతో ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి సంఘం పశ్చిమ కృష్ణ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ ప్రకటించారు ఎన్నికలకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన నాలుగో తరగతి ఉద్యోగులు విజయవాడ అలంకార థియేటర్ నుంచి ఊరేగింపుగా ఎన్జిఓ హోమ్కి అయితే చేరుకున్నారు నూతన అధ్యక్షుడిగా సి గోపాలకృష్ణ ప్రధాన కార్యదర్శిగా ఎన్ చంద్రశేఖర్ అదేవిధంగా సహాధ్యక్షుడిగా బి వెంకటేశ్వర్లు కోశాధికారిగా ఎస్ కోషయ్య కార్యనిర్వాహక కార్యదర్శిగా డి నాయుడు గౌరవ అధ్యక్షులుగా జి నాగేశ్వరరావు ఉపాధ్యక్షులుగా వై శ్రీనివాసరావు పి శంకర్రావు బి కాటమయ్య కె శ్రీనివాసరావు సహాయ కార్యదర్శులుగా ఎన్ సత్యబాబు ఎన్ పుల్లయ్య పబ్లిసిటీ కార్యదర్శిగా కేఎం మణి కళ్యాణ్ రావు అదేవిధంగా ఎన్నికయ్యారన్నమాట వారి పదవికాలం అయితే ఉంటుంది సో ఈ విధంగా ఈ ఉద్యోగులకు సంబంధించి కొత్త కార్యవర్గం అయితే ఎన్నుకోవడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి